సుధీర్ కొత్త మూవీలో హీరోయిన్ తల్లిగా ఇంద్రజగారికి గారికి ఆఫర్ ఇచ్చిన డైరెక్టర్ కానీ సుధీర్కి తల్లిగా అయితే చేస్తాను లేకపోతే లేదు అని రిజెక్ట్ చేసిన ఇంద్రజమ్మ గారు మరి ఈ విషయాలని తెలుసుకున్న సుధీర్ అయితే ఎంతగానో స్టన్ అయిపోయారట అమ్మకి నేనంటే చాలా ఇష్టం కానీ ఇంత అమితమైన ఇష్టం నా మీద ఉందని మాత్రం నేను ఎప్పుడు కూడా ఊహించలేకపోయాను అంటూ సుధీర్ అయితే ఇంద్రజమ్మ గారిని చూస్తూ ఎంతగానో ఎమోషనల్ అయిపోయినట్లుగా తెలుస్తోంది ఇక మనందరికీ కూడా తెలిసిందే శ్రీదేవి డ్రామా కంపెనీ స్టే సాక్షిగా సుధీర్ అలాగే ఇంద్రజమ్మ గారి మధ్య ఒక మంచి తల్లి కొడుకుల బాండింగ్ అయితే ఏర్పడింది అయితే మరి ఆ బాండింగ్ అయితే క్రమక్రమంగా ఎక్కువగా అయిపోతూ సెంటిమెంటల్గా మారిపోయిందనే చెప్పాలి ఇక అది ఎంత దాకా వెళ్ళిందంటే సుధీర్ మాట వినిపించకపోయినా సుధీర్ కనిపించకపోయినా కానీ ఇంద్రజమ్మ గారు మాత్రం ఎంతగానో ఎమోషనల్ అయిపోతూ కన్నీళ్ళు కూడా పెట్టుకుంటారు అంత దాకా వెళ్చింది వీరిద్దరి యొక్క సన్ అండ్ మదర్ రిలేషన్ అని చెప్పాలి అయితే ప్రస్తుతానికి సుడిగాలి సుధీర్ మాత్రం వెండితెలపై ఎంత మంచి సినిమా అవకాశాలతో తన హ్యాపీగా సినిమాలు చేసుకుంటూ తన లైఫ్ ని లీడ్ చేస్తూ వస్తున్నారు అయితే ఇంద్రజగర్ మాత్రం బుల్లితెరపై అవుతున్నటువంటి జబర్దస్త్ కామెడీ షో అలాగే శ్రీదేవి రామ కంపెనీ షోకి జడ్జిగా వ్యవహరిస్తూ తన శైలిని నడిపిస్తూ వస్తుంది అయితే సినిమాల్లో కూడా అప్పుడప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ని ఇంద్రజర్ చేస్తారన్న సంగతి తెలిసిందే కదా మరి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సుధీర్ యొక్క కొత్త మూవీలో ఇంద్రజమ్మ గారికి ఒక ఆఫర్ వచ్చిందట కానీ అది మాత్రం సుధీర్కి జంటగా నటిస్తున్న దివ్య భారతి యొక్క తల్లి క్యారెక్టర్ ఇప్పుడు ఇంద్రజమ్మ గారికి ఇచ్చారట దర్శక నిర్మాతలు అయితే మరి ఈ విషయం తెలుసుకున్న ఇంద్రజమ్మ గారు మాత్రం సుధీర్ ఇప్పుడు ఒక కొత్త ప్రాజెక్టులో సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలుసు ఆ విషయం తెలుసు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను కానీ సుధీర్ కోసం సుధీర్ యొక్క మదర్ క్యారెక్టర్లో చేయమంటే చేస్తాను కానీ సుధీర్కి జంటగా నటిస్తున్న దివ్య భారతి యొక్క మదర్ క్యారెక్టర్లో మాత్రం నేను అసలు నటించను సుధీర్ ఎప్పటికైనా సరైన కొడుకుగానే ఉంటాడు అంటూ ఇంద్రజమ్మ గారు దర్శక నిర్మాతలతో మాట్లాడుతూ అందరిని ఇక్కడ ఒక్కసారిగా షాకి గురి చేసిందట అయితే మరి ఇంద్రజమ్మ గారు ఈ యొక్క క్యారెక్టర్ని రిజెక్ట్ చేసినందుకు ఇంద్రజమ్మ గారి వాఖ్యలకు ఎంతగానో ఫిదా అయిపోతూ అమ్మ మీరు నాకు దొరికిన వరం మీలాంటి అమ్మ నాకు దొరకడం నాకు చాలా అదృష్టం అంటూ ఎంతగానో ఎమోషనల్ అయిపోతూ సుధీర్ కన్నీళ్లు పెట్టుకున్నట్లుగా తెలుస్తుంది మొత్తానికైతే సుడిగాలి సుధీర్కి తల్లి క్యారెక్టర్ అయితే చేస్తాను కానీ సుధీర్ యొక్క హీరోయిన్కి మాత్రం తల్లి క్యారెక్టర్లో చెయ్యను అంటూ దర్శక నిర్మాతలు ఇచ్చిన ఆఫర్ని ఇంద్రజగాలి తొలగించుకున్నట్లుగా తెలుస్తుంది కేవలం సుధీర్ కోసం